నమస్కారం అండి, నా పేరు గణేష్ మెహ్రా. ఈ స్టాల్కి నోడల్ ఆఫీస్లో ఉన్నాను. సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ 33వ విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్ అండి ఇది. ఇందులో ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖను అభివృద్ధి చేయడానికి ఏ విధంగా కృషి చేస్తుందో ఇందులో డిస్ప్లే చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా జగనన్న విద్యాకానుక కిట్ 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు ఇచ్చే బ్యాగు, యూనిఫామ్, షూస్, బెల్ట్, టెక్స్ట్ బుక్స్, డిక్షనరీ వంటివన్నీ దీనిలో ఉన్నాయండి. దీంతోపాటు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు ఒకవైపు ఇంగ్లీషు మరోవైపు తెలుగు చదువుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఈ పుస్తకాలు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీంతోపాటు మనబడి నాడు నేడులో భాగంగా డిజిటల్ విద్యా విధానం కోసం ప్రతి తరగతిలో స్మార్ట్ టీవీ, 6 నుంచి 12వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఇందులో పెట్టడం జరిగింది. అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్, పిల్లలు తయారు చేసే రోబోటిక్స్, సైన్స్ పరికరాలను కూడా ఇక్కడ ప్రదర్శించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఐ దివ్యాంగ విద్యార్థుల కోసం ఏ విధంగా వాళ్ళకి చదువు నేర్పించవచ్చు, వాళ్ళ కోసం ఫిజియోథెరపీ చేయించడం ఎలా అనే విధానంతో ఈ స్టాల్ కోసం ఇవి ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా వొకేషనల్ వృత్తి విద్యా కోర్సుని కూడా పిల్లల ద్వారా చేయించడం ఎలాగా, సైంటిఫిక్, నెక్స్ట్ డ్రెస్సులు కుట్టడం ఈ విధంగా అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి. దీంతో టాయ్ పెడగాజీ, ప్రతి విద్యార్థి ఆనందంగా చదువుకోవాలనే ఉద్దేశంతో బొమ్మల ద్వారా పాఠాలు చెప్పడం, ఆటలు, పాటల ద్వారా కథలు చెప్పడం, పాఠాలు చెప్పడం కోసం సరదాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో టాయ్ పెడగాజీ ఏర్పాటు చేయడం జరిగిందండి. తర్వాత మన రాష్ట్రంలో 352 కేజీబీవీలు ఉన్నాయి. ప్రతి జిల్లా నుంచి రెండు కేజీబీవీలు చొప్పున పిల్లలు తయారు చేసిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వాళ్ళ సక్సెస్ స్టోరీస్, పిల్లలు కేజీబీవీలో చదువుతున్న విద్యార్థులు డాక్టర్, పోలీసు ఇలా తదితర ఉద్యోగాల్లో విభిన్న రంగాల్లో సాధిస్తూ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారండి. వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ధన్యవాదాలు. శ్రీ పబ్లిషర్స్ అండి. ఈ స్టార్కీ బుక్స్ ఉన్నది. ఈ స్టార్కీ బుక్స్లో 3 రకాల పుస్తకాలు పాటు ఏంటంటే, ఒకటి స్టార్కీ మెటీరియల్ ఉంటుంది, మెటీరియల్ 100% సిలబస్తో అది ఇంపార్టెంట్, అన్ని క్వశ్చన్స్ ఉంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాయి చాప్టర్ వైజ్గా. రెండోది ఏంటంటే, ఇప్పుడు బుల్లెట్ క్యూ, బేబీ బుల్లెట్ బుక్స్ ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో ఇప్పుడు డల్లర్స్ కూడా పాస్ అవడానికి ఉపయోగపడేలాగే బుక్స్ తయారు చేయడం జరిగింది. ఇది పాస్ అయినటువంటి చదివిన ప్రతి ఒక్కరికి కూడా, మామూలు బిలో యావరేజ్ స్టూడెంట్ అయితే కంపల్సరీ 50% స్టూడెంట్స్ కూడా ఈ బుక్స్ ఉపయోగపడతాయి. స్టేట్ వైజ్గా కూడా బాగా ప్రాచుర్యం పొందింది బుక్స్. తర్వాత 100% స్కోర్ చేసుకోవాలనేటువంటి మెరిట్ స్టూడెంట్స్ అయితే మిసైల్ బిగ్ బ్యాంక్ అని చెప్పేసి ఉన్నది. ఇది కూడా 100% స్కోర్ చేసుకోవడానికి మెరిట్లు బాగా ఉపయోగపడతాయి. ఈ 3 రకాలైన పుస్తకాలు మా స్టార్టీస్ ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత. జై భీమ్. విజయవాడలో జరుగుతున్న బుక్ ఎగ్జిబిషన్లో స్నేహ గ్రూప్ సంస్థ తరపున మేము స్టాల్ ఇక్కడ అరేంజ్ చేశాము. స్టాల్ నెంబర్ 23 ఈరోజు చివరి రోజున మీకు ఈ లైవ్లో మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. స్టాల్లో రకరకాల బహుజన రచయితల, బహుజన నాయకుల సంబంధించిన పుస్తకాలు అన్నీ పొందుపరచబడినవి. అలాగే స్నేహ గ్రూప్లో సంస్థల గురించి వివరించడానికి ఇక్కడ మన స్నేహ గ్రూప్ సభ్యులు మీకోసం వేచి ఉన్నారు. మీరు వచ్చి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్నేహ గ్రూప్ సంస్థల్లో ముఖ్యంగా మాస్టర్ కీ టీవీ, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి, అలాగే బహుజన్ బజార్, స్నేహప్రియ మర్చెంట్స్, స్నేహ చిట్స్, స్నేహ క్లబ్, ఇంకా స్నేహ మ్యాక్స్, ఇలాగ రకరకాల సంస్థలతో బహుజన మంచి కోసం ఈ సంస్థలన్నీ ఏర్పాటు చేసి మేము ముందుకు నడుస్తున్నాం. మాతో పాటు తోడు రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నేను క్రాంతి కుమార్.
స్నేహ గ్రూప్ ఎండి. విజయవాడ మహానగరంలో బుక్ ఫెస్టివల్ కార్యక్రమం 33వ బుక్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతుంది. ఈ బుక్ ఫెస్టివల్ కార్యక్రమంలో స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ తరపున 23వ స్టాల్ని మాకు బుక్ ఫెస్టివల్ వాళ్ళు కేటాయించడం జరిగింది. 9వ తేదీ నుంచి ఈ రోజు వరకు అనగా 19వ తేదీ వరకు ఈ యొక్క స్టాల్ నందు స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ తరపున చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని, అదేవిధంగా మరి డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ప్రధానంగా స్నేహ మ్యాక్స్ సొసైటీ, అదేవిధంగా స్నేహ ఛానల్, మాస్టర్ టీవీ ఛానల్, ప్రజాపాలన దినపత్రిక, మరియు ఈ మధ్యకాలంలో గత 3 సంవత్సరాల నుంచి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఎన్జిఓగా మరి కాన్సెప్ట్తో బహుజన రాజ్యాధికారం సాధన దిశగా కార్యక్రమాలు ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఈ రోజున చివరి రోజు స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఎండి గారైనటువంటి కటికల క్రాంతి కుమార్ గారు సందర్శించడం జరిగింది. వారి యొక్క పర్యవేక్షణలో, వారి యొక్క డైరెక్షన్లో మరి పలు అంశాలను మేము పబ్లిక్ తెలియజేయడం జరిగింది. మరి స్నేహ మ్యాక్స్ యొక్క యాక్టివిటీస్ని, అదేవిధంగా మ్యారేజ్ బ్యూరో, మరి స్నేహ సంబంధించినటువంటి రైతాంగానికి మేలు చేసేటువంటి పురుగు మందులు, ఎరువుల విత్తనాలు సప్లై చేసేటువంటి విషయంలో కానీ, స్నేహ చిట్ ఫండ్ ఒక అంశాలు కానీ, అదేవిధంగా మరి బహుజనుల సమస్యలపైన వార్తలను ఎప్పటికప్పుడు మాస్టర్ కీవీ ద్వారా తెలియజేసి అటు ప్రజాప్రతినిధులకి, అధికారులకి దృష్టి తీసుకెళ్లి సమస్యల పరిష్కారంలో కూడా మాస్టర్కి టీవీ ముందంజలో ఉంది. భవిష్యత్తులో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి తరఫున రాజకీయ పార్టీగా రాబోతుంది కాబట్టి మరి బహుజనుల బీసీసీఎం అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్తో డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు ముందు తీసుకెళ్తున్నారు. దానిలో అందరూ, ఎందుకంటే ఈ రోజున దేశంలో మొట్టమొదట బీసీసీఎంను ప్రకటించినటువంటి ఏకైక వ్యక్తి నేషనల్ కన్వీనర్ అటువంటి డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు. వారి నాయకత్వంలో రాబోతున్నటువంటి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ప్రస్తుతం ఎన్జిఓగా ఉంది. భవిష్యత్తులో అందరూ కూడా ఆదరించాలని, ఈ స్టాల్ ద్వారా మరి స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని అన్నిటి కూడా తెలుసుకొని సంస్థకి, అందరికీ, మా అందరికీ చేయితనిస్తారని చెప్పి కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి కటికల క్రాంతి కుమార్ గారికి, సిబ్బందికి మరొకసారి థ్యాంక్ యూ ఫర్ ఆల్. 23వ పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో మా స్నేహ గ్రూపు స్టాల్ వద్ద స్నేహ గ్రూపు సంబంధించినటువంటి యాక్టివిటీస్ మీద మరి వారు స్టాల్ని సందర్శించడం జరిగింది. కంచికర్ల మండలం ఎంపీటీసీ గారైనటువంటి పెద్దలు శ్రీ బి దిలీప్ కుమార్ గారు, ఉదయకిరణ్ గారు స్టాల్ను సందర్శించి మరి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయంతో మరి వారు వారి ప్రాంతంలో ఎంపీటీసీగా గెలుపొంది అనేక సంక్షేమ కార్యక్రమాలని చేయడం జరిగింది. గెలుపొందడానికి ఆయన ఇతర నాయకుల్లాగా కాకుండా మరి ఒక సేవా కార్యక్రమాల ద్వారా ముందుకొచ్చి అనేక మందికి, బహుజనులకు ముఖ్యంగా సేవలు అందించి ఎంపీటీసీగా గెలుపొందడం జరిగింది. వారు మన విజయ్ కుమార్ గారు ఈ యొక్క బహుజన రాజ్యాధికారం గురించి, బహుజన రాజ్యాధికారం సాధనలో ఏ విధంగా వారు ఎంపీటీసీగా గెలిచింది, గెలిచిన తర్వాత వారు కంచికల్ల మండలంలో ఎంపీటీసీగా వారు చేసిన సేవల గురించి మన ప్రేక్షకులకి, మాస్టర్ కీవీ టీవీ సంబంధించినటువంటి ప్రేక్షకులకు అందజేస్తారు. ముందుగా ఈరోజు ఈ యొక్క విజయవాడ పుస్తక ప్రదర్శనలో స్టాల్ను ఏర్పాటు చేసిన స్నేహ గ్రూప్ వారికి నా ప్రత్యేక జయభేములు. నా పేరు బెర్ర ఉదయకిరణ్, బీఎస్పీ ఎంపీటీసీ కంచికచర్ల. అదేవిధంగా బహుజన సాహిత్యాన్ని, బహుజన మహనీయుల యొక్క జీవ చరిత్రని సమాజానికి పరిచయం చేస్తూ ఎన్నో పుస్తకాలను ప్రదర్శన నిర్వహించినటువంటి స్నేహ గ్రూప్ వారికి నా యొక్క ప్రత్యేక జయభీములు. ఇన్ని సంవత్సరాలు కూడా ఈ బహుజనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది అగ్రవర్ణ సామాజిక వర్గం వంటి ఈ యొక్క టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా, ఓట్లని అమ్మి పశువులను కొన్నట్టుగా మన యొక్క బహుజనులను కొంటున్నారు.
వాటి యొక్క రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ రోజు బహుజన సమాజ పార్టీ ద్వారా ఓటు చైతన్యాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే మానశ్రీ కాంశీరం యొక్క మార్గంలో బహుజన సమాజ పార్టీ ద్వారా ఆ ఓటు చైతన్యం కలిగించి ఓట్లు మనం వేసుకుంటే మన అధికారంలోకి వస్తాం, ఇన్ని సంవత్సరాలు ఓట్లు వాళ్ళకేసాం కాబట్టి మన ఓట్లు మనమే వేసుకుంటే మన బిడ్డలు అధికారంలో రావచ్చు అని చెప్పేసి చెప్పడం ద్వారా ఈరోజు బహుజన సమాజ పార్టీ ద్వారా ఎంపీటీసీగా ఆంధ్రప్రదేశ్లో గెలిచి ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు మన జాతికి చేసిన నష్టాన్ని, ఈ బహుజన సమాజానికి చేసిన నష్టాన్ని మా యొక్క సెగ్మెంట్లో నాకు నా యొక్క టెరిటోరియల్ కాన్షియన్స్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు మన మహనీయుల యొక్క చరిత్రని కప్పివేశారు, చంపివేశారు, ఆ చరిత్రను పైకి లేపి మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా సావిత్రిబాయి పూలే, మాతా రమాబాయి అంబేద్కర్ వీరి యొక్క పేర్లని మా యొక్క ప్రాదేశిక నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, మురుగు కలువలు కావచ్చు, ఏ యొక్క సెగ్మెంట్లో అయితే మనకు అన్యాయం జరుగుతుందో ప్రతి సెగ్మెంట్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. మన యొక్క బహుజన జాతి పక్షాన మేము అండగా ఉండి ఈరోజు మన గొంతు వినిపిస్తున్నాం.